దేశవ్యాప్తంగా రైతాంగం రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఏఎఫ్డియు ఆధ్వర్యాన జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి, రాజ్యసభలో బిల్లు పెట్టి ఆమోదింప చేసుకొని మొత్తం దేశంనే రైతాంగాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మొత్తము ప్రజానీకం రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం నిర్వహించి ఉపసంహరించేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు జరిపించే విధంగా పోరాటాలు నడపాలని చెప్పి సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులను నిర్దాక్షణంగా మెడలు నరికే యొక్క బిల్లును తీసుకొచ్చింది. కనీస మద్దతు ధర అనేది లేని పద్ధతిలో బిల్లు తీసుకొచ్చి జబర్దస్తుగా రాజ్యసభలో తనకు మెజార్టీ లేకున్నా కూడా మూజువాణి ఒడితోటి నిర్బంధంగా దౌర్జన్యంగా తీర్మానం చేసి బిల్లును పట్టుకొచ్చింది. దీన్ని దేశవ్యాప్తంగా రైతులకు ఎలా అన్యాయం జరుగుతుందో దీన్ని గుర్తు చేయడానికే ఈ యొక్క ధర్నా చేయటం జరుగుతుంది. కేంద్రం మద్దతు ధర అనేది లేకుండా, మద్దతు ధర కనుక లేకుంటే రైతులు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉన్నది. వ్యవసాయం పూర్తిగా కుదేలైపోయి కార్పొరేట్ సంస్థల యొక్క కూలీలుగా మారే ప్రమాదం ఉన్నది. ఇది కేవలం కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనం కోసం ఈ బిల్లును తీసుకొచ్చిండు. ఈ బిల్లు యొక్క ప్రమాదం దేశవ్యాప్తంగా రైతాంగాన్ని సర్వనాశనం చేసే పద్ధతిలో పోయింది. మోడీ గవర్నమెంటు కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసి వాళ్లకు ఉడుగం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చిండు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉన్నది ఈ బిల్లుతోటి. అందుకొరకే నిత్యావసర పరిస్థితుల వస్తువుల యొక్క ధరలు కంట్రోల్ లేకుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ విధంగానైతే పెరిగినాయో అంతకంటే అధ్వానంగా ఇవాళ అల్లం, బెల్లం, ఉప్పు, పప్పు, కూరగాయలు, రైసు, తర్వాత ఈ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అన్నీ కూడా కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్ళి మార్కెట్ను వాళ్ళు కబంధాస్థాల్లోకి తీసుకొని స్టాక్ పెట్టి రైత ప్రజలను పూర్తిగా రేట్లను పెంచి ముంచే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ బిల్లు యొక్క ప్రమాదాన్ని గుర్తించి దేశంలో ప్రజలందరూ, వామపక్షాలు అందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాల తరఫున మేము జగిత్యాల జిల్లా డిమాండ్ చేస్తున్నాం.